కోట్రావుపేట మండల కేంద్రంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ గుడి పక్కన నాగదేవత విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇట్టి నాగదేవత విగ్రహాన్ని కూరరాజు లక్ష్మీ దంపతులు స్పాన్సర్ చేసి ప్రతిష్ఠించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పోకాల రేఖా సంతోష్, ఎంపీటీసీ దేవరకొండ నరసింహాచారి, ఎస్ఐ క్రాంతికిరణ్, గంగపుత్ర సంఘం సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పురాతన కాలం నుండి ఉన్నటువంటి గంగమ్మ వారి ఆలయంలో ఈరోజు ఇక్కడ స్పాన్సర్ అయినటువంటి కూర రాజు మరియు లక్ష్మి గారు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో మా గంగపుత్ర సంఘం యొక్క సోదరి సోదరులందరూ కూడా ఈరోజు ఈ నాగదేవత ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేసి ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని పాల్పంచుకునే విధంగా చేసినటువంటి మా గంగపుత్ర సభ్యులందరికీ మరియు ఇక్కడికి వచ్చినటువంటి మా గ్రామస్తులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన కోనరావుపేట మండల కేంద్రంలో గంగమ్మ వారి ఆలయంలో మన గంగపుత్ర సంఘం వారు ఇక్కడికి పెద్ద ఎత్తున విచ్చేసి నాగమ్మను ప్రతిష్ట చేయడానికి చాలామంది జనం హాజరైనారు. ఇక్కడ పురాతనంగా గంగమ్మడి ఆవరణలో నాగమ్మ తల్లి చిన్నగా రాయిలాగా ఉండేది. దాన్ని మన గంగపుత్ర సంఘం వాళ్ళు పెద్దగా నాగమ్మను తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట చేపించి ఈ పండుగను చాలా ఘనంగా వైభవంగా జరుపుకుంటున్న మన గంగపుత్ర సంఘ సభ్యులకు ఇక్కడికి నన్ను ఆహ్వానించిన ఈ కుల సంఘానికి అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. కాబట్టి ఈ గంగపుత్రులు చాలా సంతోషంగా ఊరు జనం కూడా చాలామంది వచ్చి ఈ గంగపుత్ర అమ్మవారి నాగమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది.